అదేటది మా రాజుగారు రాలేదు. అయితే ఏటి, నేను లేనేటి మిమ్మల్ని ఎంటర్టైనింగ్ చేయడానికి. రాజుగారు వచ్చేత్రేమో చెప్పిస్తాడమని అలా వెళ్ళిపోతాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏ సినిమా గురించి చెప్పబోతున్నానంటే మీ అందరికీ తెలిసిందే, మీరందరూ చూసేసిందే. కానీ కొంతమంది చూసుండరు, చూడండి అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంకేదో కాదండి నారప్ప సినిమా గురించి, విక్టరీ వెంకటేష్ గారు నటించారండి ఆ సినిమా. బాబా, నిజానికి బయట టాక్ ఏముందో తెలుసా? హీరో ధనుష్, అదే అసలు సినిమాలో ధనుష్ గారు చేశారు కదా, అయితే ఆ సినిమా కదా రీమేక్. ఈ ప్రజలందరూ అదే పబ్లిక్ అందరూ ఏమని టాకో తెలుసా బయట? ధనుష్ గారి కంటే మన వెంకటేష్ గారే అద్భుతంగా చేశారు. ధనుష్ గారికి ఏజ్ అంటే సూట్ అవ్వలేదు, అంటే పర్ఫార్మెన్స్ ఓకే, రజనీకాంత్ గారు అల్లుడు ఆ మాత్రం ఉండదేటి. అయితే ఏజ్ విషయానికి వచ్చేసరికి వెంకటేష్ గారు కరెక్ట్గా సూట్ అయిపోండ్రు, ఇంకా ఎంతైనా సీనియర్ సీనియరే అన్నట్టుగా పబ్లిక్ టాకు. అయితే మన వెంకటేష్ గారి గురించి సినిమాల్లో నటించే నటీనటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ట్విట్టర్ ద్వారా బాగా స్పందించారనమాట. యు డిడ్ ఏ వెల్, అదే ఇంగ్లీష్లో ఏదో పెద్ద పెద్ద పదాలు వాడారు అనుకో, మనం అది చెప్పలేం కదా. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నారప్ప సినిమా మీద ట్విట్ చేశారనమాట. వెంకటేష్ గారు అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎలా అండి, ఎలా సాధ్యమైంది అసలు మీకు అన్నట్టుగా, మీరు అసలు జీవితంలో అసలు మర్చిపోలేని కథను ఎంచుకున్నారు, మంచిగా మీరు కరెక్ట్ సూట్ అయిపోయారు, ప్రాణం పెట్టి పోషించి అసలు జీవించారు సినిమాకి అని చెప్పేసి మన చిరంజీవి గారు వెంకటేష్కి ట్వీట్ చేశారనమాట. వెంకటేష్ గారు కూడా మీరు ఇలా ట్వీట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి వ్యక్తం చేశారనమాట. నిజానికి సినిమా మాత్రం అసలు స్టార్టింగ్లో సేమ్ కాపీ కొట్టేశారు అది ఇది అని అన్నారు, కానీ తర్వాత మెల్లిమెల్లిగా నారప్ప గ్రేట్, వెంకీ మామే అనేసి ఓబో ట్వీట్ల మీద ట్వీట్లు ఏటో అసలు ఆగమాగం ఉంది అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.